ఏం బాబా మనం కొట్టిన అమెరికాకి షిఫ్ట్ చేద్దామా? షిఫ్ట్ చేయొచ్చు. ఈ పనికిరాని టైర్లు ట్యూబ్లు బుక్ చేస్తారు కానీ ఫ్లైట్ లో నిన్ను ఎక్కనివ్వరా? ఇదంతా నీకు అవసరమా? నీ పని నువ్వు చూసుకో బాబా. ఏంటో నా కొట్లో కుర్రాళ్ళు ఎవరు లేరా? నా వ్యాపారం కుర్రోళ్ళు ఒకటే, మీరు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నారేంటి? నా కొట్లో టీ తాగే కదా మీరు పని ప్రారంభించారు. కొట్టు పెట్టి ఎన్నాళ్ళైంది? 13 ఏళ్ళైంది బాబా. చాలా కష్టం కదూ టీ కొట్టంటే మాట్లాడి బాబా. ఆశ్చర్యంగా ఉందన్నా, నమ్మలేకపోతున్నాను అనుకో. ఎంత ఆలోచించినా సరే నాకు అర్థం కావట్లేదన్నా. మీరు ఏంటంటారా? అదే 13 ఏళ్ళగా టీ కొట్టి పెట్టుకోండి, కూకోబెట్టుకొడతావేంటే బాబా. గుడ్ ఈ కాలపు అమ్మాయిలందరూ చెడిపోయారు, దేనికి పిలిచినా రానంటున్నారు. క్లాసుకి పిలిచినా రావడం లేదు, లాజీకి పిలిచినా రావడం లేదు. అవును, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? సరే ఫీల్ అవ్వకపో. ఇదిగో వచ్చాడు రా కామాంతకుడు. ఏంట్రా సంతోష్, నీ లవ్ మ్యాటర్ వర్కౌట్ అయిందా లేదా? తొందరలో వర్కౌట్ అవుతుంది బావా. వేరే ఏదైనా వర్కౌట్ అవుతుంది, కుదరటం లేదు, చూడటం వరకే. సంతోష్ ఒక్కసారి నాకు పడే ఛాన్స్ చూపించరా. అతను వరల్డ్ లెవెల్లో పెద్ద స్టార్ షో అరేంజ్ చేస్తున్నాడు, అందులో నీకు ఛాన్స్ ఇవ్వడానికి మూసుకుని కూర్చారా? వాడు ఖచ్చితంగా పాడతాడు రా. బావా నీ రూమ్ ఎక్కడ ఉందో చెప్పు. నాంపల్లి. రేపు ఒక హాఫ్ డే నీ రూమ్ కావాలి. ఎందుకు? రేపు నా బర్త్డే బావా. చెప్పలేదేంట్రా? ఇందులో నీ చెప్పాల్సిందే ఉంది, ఇది దానికోసం బర్త్డే. ఇస్తానులే. థ్యాంక్స్ బావా. రే రేపు వచ్చే అక్కడ పాడదు గాని. ఎలాగైనా రేపు పాడాలి బాబా. నువ్వు వెంటనే 100 రూపాయలకి ఫెనాయిల్ తీసుకో. ఎందుకురా? నీ రూమ్ కడుక్కోడానికి. ముందు నీ నోరు కడుక్కో. నోరు కడుక్కుంటానో రూమ్ కడుక్కుంటావో రేపు చూసుకుందాంలే. ఏయ్ ఏంటి ఆలోచిస్తున్నావు? అవును బర్త్డే అని ఇక్కడికి తీసుకొచ్చా? ఏమి లేదు రితి, నువ్వు లేకుండా నేను బర్త్డే సెలబ్రేట్ చేయకూడదు అనుకున్నాను. అలాగని నిన్ను మా అమ్మ నాన్నల దగ్గర తీసుకెళ్లి పరిచయం చేయలేను, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. సంతోష్, బర్త్డే పార్టీ అవగానే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఏంటది? అది పార్టీ అయ్యాకని చెప్పాను కదా. సరే రా లోపలికి వెళ్దాం. ఏమిటి సంతోష్, ఎవరు లేరు? అది ఫ్రెండ్స్ అంతా ఆన్ ది వేలో ఉన్నారు. పర్వాలేదే, అరేంజ్మెంట్స్ అన్ని బాగా చేసావు, కానీ కేక్ లో మాత్రం ఏజ్ ఎంతో రాయలేదు. రితిక ఫ్రెండ్స్ అంతా వచ్చేంత వరకు రా, అలా బయట ఉందాం. సరే. నైస్ క్లైమేట్. సారీ రితికా, ఊరికి ఆట పట్టిద్దామని. సారీ ఆంటీ సారీ, నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చే టైం అయింది, మార్చుకోవడానికి వేరే డ్రెస్ లేదు, ఇప్పుడు ఏం చేయను? నీకు ఇప్పుడు డ్రెస్ కావాలి అంతే కదా. సరే నాతో రా. సరే ఇది ఎలా ఆరబెట్టడం? ఇలాగే. ఏయ్ ఏమిటిది? ఏయ్ ఎందుకు టెన్షన్ అవుతావు? నువ్వు బాడీ మీదే వేసుకుని ఇది ఎంతసేపట్లో ఎండ పెట్టగలవు? ఫ్రెండ్స్ అంతా వచ్చే టైం అయిపోయింది, నీ బాడీ మీదే ఎండాలంటే ఇది 1 అవర్ అవుతుంది. మన ఇద్దరం కలిసి చేసే ఒక 10 నిమిషాలు అయిపోతుంది, కొంచెం కోఆపరేట్ చేయరు. ఇక రితిక బాగా తడిచిపోయావు కదా, సారీ రా. రితికా. ఏమిటి? ఈ రోజు నా బర్త్డే తెలుసు. నా బర్త్డే గిఫ్ట్ ఏమిస్తావు? ఏం కావాలో అడుగు. ఏం కావాలన్నా ఇస్తావా? నువ్వు అడిగితే నేను ఇవ్వనా ఏంటి? నాకు నువ్వు కావాలి. నేను ఎప్పటికీ నీదాన్ని. నాకు నీతో సెక్స్ అనుభవం కావాలి. ఏంటి? ఐ వాంట్ టు హావ్ సెక్స్ విత్ యూ. ఏయ్ ఇందులో తప్పే ఉంది, మన ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం, ఇందులో తప్పే ఉంది, ఒప్పుకోరితి. పార్టీ అయ్యాక నీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పానే అది ఈ బుక్కే. నేను ఎందుకు ప్రేమించానో తెలుసా? ఇందులో క్యారెక్టర్ నాకు నచ్చింది, ఇది రాసింది నువ్వని తెలిసాక నేను నిన్ను ప్రేమించాను.
కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరో రాసిన దానికి నువ్వు నీ పేరు వేయించుకున్నావు. అసలు నీకు ప్రేమ గురించి ఏం తెలుసు? నువ్వు ఒక కామాంధుడివి. నువ్వు చేయకముందే అది నీ చెమ్మ చేసిందే. అనవసరంగా వాక్కురా, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. వీడే ఇంకా అమ్మాయి గురించి తెలుసుకోలేదు. నీకు అసలు ఇంకా ప్రేమ గురించి ఏం తెలియలేదురా. కరెక్ట్ గా చెప్పావురా. వాడిని వదిలేరా ఊరికే. వారికి ప్రేమ గురించి కామ గురించి ఇంకా వ్యత్యాసం తెలియలేదు. చప్పట్లు కొట్టి ఓసి కేక తిందామని వచ్చారు కదా. ఎవరికి రా ప్రేమ అంటే తెలియదన్నారు. ఆ ప్రేమ కోసమే జీవించిన వాడిరా నేను. నేను రాసిన కవితల పుస్తకం కోసం స్టూడెంట్స్ అందరూ నన్ను మెచ్చుకునేవారు. అందరూ నేను కవితల పుస్తకం రాశానని అనుకున్నారు. కానీ నా మనసుకు నచ్చిన అమ్మాయి కోసమే దాన్ని రాశానని నాకు మాత్రమే తెలుసు. ఆ విషయం తనకు కూడా తెలుసు. అరవిరిసిన నీ పెదవులపై మధువులు చిలికే ప్రేమించిన నా హృదయం అనుక్షణం నిన్నే తలచే. అద్భుతంరా. కానీ సంతోష్, ఏదో ఒకరోజు ప్రేమ కొన్ని గంటలు పువ్వులచే మందిరంలో కడితే అందులో నిన్ను ఒక పువ్వుగా అలంకరించి నీవు దాచుకున్న నీ మకరందాన్ని నేనే తొమ్మిదిగా మారి ఆస్వాదిస్తానని రాశావే, ఇది కొంచెం ఓవర్గా లేదు? అది నేను తప్పని చెప్పడం లేదు. ప్రేమ పుడితే మన ఆలోచనలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి కదా. ప్రేమ ఎలా ఉండాలని నేను కవితలు రాశాను. ప్రేమికురాలు ఎలా ఉండాలా అని నేను ఊహించుకొని రాసిన కథ కల్పన కాదని ఇప్పుడన్నా అర్థం చేసుకున్నావా? సంతోష్, నేనేదో ఊరికే మాట వరుసుకున్నాను. దానికి నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటావని నేను అనుకోలేదు. ఈ క్షణం నుంచి నీ కలలని నిజం చేస్తావా అని అడగను. ఓకే. బాగుందా? అసలు మీకు ఇది ఏమన్నా బాగుందా? పది గుళ్ళల్లో అసలు పూజలే జరగలేదు. పూల కొట్లు వాళ్ళు కొట్లన్నీ మూసేసుకుని వెళ్ళారు. నిజం చెప్పు, ఇంత ముందులాగా నువ్వు ఉండటం లేదు. ఏదో అమ్మాయితో తిరుగుతున్నావంట, ఏంటా విషయం? రే అదే లేదురా, కాలేజ్ నుంచి రావడానికి లేట్ అయిపోతుంది. మా దగ్గర అబద్ధాలు చెప్పకరా. రే లవ్ చేస్తున్నావా? ఆ అమ్మాయి పేరు ప్రియా. పేరు బాగుంది, ఫిగర్ ఎలా ఉంటుందిరా? నేనంటే తనకి ఇష్టం. తన అన్న నాకు చాలా ఇష్టం రా. ఇద్దరు ఇష్టపడితేనా లవ్ చేయడం కుదురుతుంది? అడిగింది స్ట్రక్చర్ గురించి. స్ట్రక్చర్ అంటే అదేరా, 28, 26, 28. నీ ఫిగర్ ఏ సైజు చెప్పరా? ఇప్పుడే చెప్తాను రా. చెప్పరా. రే ఎంత ఆలోచించినా నాకు ఆ కళ్ళేనా గుర్తొస్తున్నాయి. ఏంటి రే, కళ్ళు కాకుండా మిగతా అన్ని గుర్తుకు రావాలరా? తీసుకురా. రే వీడు కాకినాడ పేరే చెడగొట్టేటట్టున్నాడు రా. ప్రియా ఇక్కడ కాసేపు కూర్చుందామా? ఓకే, బుక్ ఇవ్వు. Thank you.
కొలతలు కొలుచుకుంటూ సంతోష్ వాడేమంటున్నాడు? నాకేం తెలీదు. అది సరే, నీకేమైంది సంతోష్? అది అది మరి ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి అలా చూస్తావే చెప్పు. అది అదేం లేదు ప్రియా, నిన్న మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. మన లవ్ మ్యాటర్ వాళ్ళకి తెలిసిపోయింది ప్రియా. ఇంట్లో చెప్పేశారా? చచా, ఇంట్లో ఏం చెప్పలేదు. వాళ్ళు నువ్వు ఎలా ఉంటావని అడిగారు. నువ్వేమన్నావు? నువ్వు అందంగా ఉంటావని చెప్పాను. తర్వాత ఏమైంది? వాళ్ళు తన అందంగా ఉంటుందని మాకు తెలుసురా, తన స్టచ్ ఏంటా అని అడిగారు. దానికి నువ్వేమన్నావు? నేను ఆలోచించాను ప్రియా, నాకు నీ కళ్ళు మాత్రమే గుర్తొచ్చాయి. నిజంగానా? అవును ప్రియా, నాకు నీ కళ్ళు మాత్రమే గుర్తొచ్చాయి. నువ్వు చాలా అమాయకుడివిరా. ప్రియా, ఎవరిల్లిది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? భయపడకండి, ఇది మా ఇల్లే ప్రియా. నేను బయటకు వెళ్తున్నాను, రావడానికి ఒక 2 గంటల సేపు పడుతుంది. అంతవరకు జాలీగా ఉండండి. ఓకే, బై. ఏయ్ ఏంటి తను వెళ్ళి